చంద్రబాబు అందుకోకు అన్ని వైపులా బిగుసుకుంటోందా ఈ ముహూర్తంలో నారా భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీలో తనకున్న వాటాలు రెండు శాతం అమ్మితే నాలుగు వందల కోట్లు వస్తాయని చెప్పారు కానీ వెంటనే హెరిటేజ్ కంపెనీ పైన ప్రభుత్వం కేసు నమోదు చేసింది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంలో క్విడ్ ప్రోకో వ్యవహారం దాగుందని సిఐడి ఆరోపణలు చేసింది ఇందులో భాగంగానే లోకేష్ను ఏ ఫోర్టీన్గా కేసు నమోదు చేసిన సిఐడి తాజాగా నారావారి కుటుంబ సంస్థ హెరిటేజ్ పైన కూడా కేసు బుక్ చేసింది అమరావతి ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ కూడా పెద్ద ఎత్తున భూములు తీసుకుంది సంస్థ కొనుగోలు చేసిన భూములు రియల్టర్ లింగమనేని రమేష్ వే అసలు ప్లాన్ ను ప్రభుత్వం మూడు సార్లు మార్చింది కూడా రమేష్ ఫామ్ హౌస్ లోనే సుమారు మూడు వందల డెబ్బై ఎకరాల భూముల విలువ అమాంతం పెరగడం కోసమే అనే ఆరోపణలు అందరికీ తెలిసిందే ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ ఆగిపోయింది నిజానికి ఇన్నర్ రింగ్ రోడ్ వేయలేదు అయితే వేస్తామని చెప్పి ఒకటికి మూడు సార్లు రింగ్ రోడ్ ప్లాన్ మార్చింది రమేష్ తో పాటు తమ భూముల విలువలు పెంచుకోవడం కోసమే అనేది చంద్రబాబు లోకేష్ మీదున్న ఆరోపణలు రాజధాని నూజివీడు దగ్గర వస్తుందని అక్కడ వస్తుందని ఇక్కడ వస్తుందని చాలా వార్తలు వచ్చాయి ఒక్కోసారి ఒక్కో వార్త వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోయేవి తర్వాత అక్కడ రావడం లేదని చెప్పేసరికి భూముల ధరలు తగ్గిపోయేవి అంటే కొంతమంది భూముల ధరలు పెంచేందుకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించిందని జనాలు కూడా చెప్పుకునేవాళ్లు అక్కడొస్తుందని ఎక్కడొస్తుందని చెప్పి తమ వాళ్ళందరితో అమరావతి ప్రాంతంలో భూములు కొనిపించేసి తర్వాత ఎప్పుడో అమరావతి రాజధాని అని చంద్రబాబు ప్రకటించారని సిఐడి ఆరోపిస్తోంది ఇందులో నిజముందని అప్పట్లో జనాలు కూడా చెప్పుకున్నారు అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో ప్రభుత్వం చాలా డ్రామాలాడింది హెరిటేజ్ కంపెనీ లింగమనేని దగ్గర నుండి సుమారు పదిహేను ఎకరాలు కొనది భూములు కొనాలని నిర్ణయించిన హెరిటేజ్ కంపెనీ బోర్డులో నారా లోకేష్ కూడా డైరెక్టరే అలాగే రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వంలో లోకేష్ మంత్రి అంటే లోకేష్ ఇటు హెరిటేజ్ కంపెనీతో పాటు మంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాడన్నది స్పష్టం మామూలుగా అయితే మంత్రి కాగానే ఎవరైనా తమ డైరెక్టర్ పోస్టును వదులుకుంటారు కానీ లోకేష్ మాత్రం రెండు పోస్టుల్లోనూ ఏకకాలంలో కంటిన్యూ అవడమే ఇప్పుడు తలనొప్పిగా మారింది